ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోల్ ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన రక్తదాన అవగాహన కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా మన బ్లడ్ గ్రూప్ బోధ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా రక్తదానం మీద అవగాహన కల్పిస్తూ అవసరాల్లో విరివిరిగా రక్తాన్ని దానం చేస్తున్న వంశీ, అడేపు నరేష్, రంజిత్, పాలిక రమేష్, అల్లాడి వర్సాయి, రాజశేఖర్, భీమసేనారెడ్డి తదితర యువకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మన దేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే అని, మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, రక్తదానం చేయడం అంటే ఓ ప్రాణాన్ని కాపాడడమే అని సూచించారు. రక్తదానం మీద అపోహలు తొలగి విరివిరిగా రక్తదానం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచిన యువతను సన్మానించారు. మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాజ్ యాదవ్ పాల్గొన్నారు. 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది, కానీ కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే మనకు అందుబాటులో ఉంది. రక్తదానం అనేది ఒక ప్రాణిని కాపాడడం అనేది, రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణిని కాపాడిన వారం అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒకటి జరుగుతున్నది, యాక్సిడెంట్ రూపంలో కానీ వ్యాధి రూపంలో కానీ ఏదో ఒకటి జరుగుతున్నది. అక్కడ రక్తం అవసరం పడుతుంది. ప్రతి 2 సెకండ్లకు ఒక మనిషికి రక్తం అవసరం పడుతుంది. ఒక రోజుకు 38,000 మందికి రక్తదానం అవసరం పడుతుంది, కానీ రక్తదానం చేసే దాతలే తక్కువైపోతున్నారు. ఈ భారతదేశంలో యువకులు ఎందరో మంది ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు 38,000 మందికి మనకు రక్తదానం అవసరం ఉన్నది అంటే మన యువకులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. రక్తదానం చేసినప్పుడే మనం ప్రాణులను కాపాడినట్టు. అందుకే ఈ రక్తదాన శిబిరాలను